తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రొద్దుటూరులోని బీసీ నాయకుడు నందం సుబ్బయ్య హత్యను నిరసిస్తూ హత్యకు కారణమైన రాచమల శ్రీప్రసాద్ రెడ్డి బంగారు రెడ్డి మున్సిపల్ కమిషనర్ రాధా పేర్లను చేర్చి కఠినంగా శిక్షించాలని బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు నందం సుబ్బయ్య నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతిపక్షాలు విమర్శిస్తే మేము దాంట్లో మంచి చెడ్డలు తీసుకొని మేము వాటిని మార్చుకునేదానికి ప్రయత్నం చేశాం, కానీ ఎవరి మీద దాడులు కానీ హత్య రాజకీయాలు కానీ చేయలేదు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా మేము చెప్పేదేమీ కాదు, ప్రజలు కూడా గమనిస్తున్నారు, మీడియా సోదరులు కూడా తెలుసు. దంచుకోవడము పంచుకోవడము ఆక్రమణలు ఇవి తప్ప వేరే కార్యక్రమాలు అయితే అభివృద్ధి అంటారా శూన్యము. మొదట ఇసుక భవన నిర్మాణ కార్మికులైతే నిర్విరామం అయిపోయినారు. ఈరోజు ఒక ట్రాక్టర్ ట్రక్ ఇసుక కొనాలంటే 6000 రూపాయలు నగదు ఇస్తే కానీ అది కూడా వెయిటింగ్ లిస్టు. ఏది ఈ రైల్వే టికెట్లు బస్ టికెట్లు వెయిటింగ్ లిస్టు ఆర్ఎస్ఏ ఉన్నట్టుగా ఒక వారానికో 10 రోజులకో కానీ 6000 రూపాయలు కూడా ఇసుక దొరికే కార్యక్రమం లేదు. అదేవిధంగా మీరు ఒక పక్క అమ్మఒడిని 15000 ఇచ్చారు, నాయనికి బుడ్డి అనేసి ఈడ 150000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అట్ట అవ్వకి పెన్షన్ అన్నారు, ఇక్కడ తాతకి కరెంటు షాక్ పెట్టారు. ఏది కూడా వైఎస్ఆర్ పార్టీ వల్ల 5000 రూపాయలతో బతుకుతున్నటువంటి కుటుంబాలు ఈరోజు 25000 రూపాయలు సంపాదించినా కూడా చాలని పరిస్థితిలో ఉంది. నిత్యావసర వస్తువులైతే కొండ మీద ఎక్కుండాయి, కొండ కింద కాదు కొండ మీద. సాధారణ ప్రజలంతా కూడా జీవన ప్రమాణాలు కూడా భయపడుతున్నారు. ఈ రాక్షస పాలనే గాన ఈ రాష్ట్రంలో గాన కొనసాగితే లాస్ట్కి ఈ రాష్ట్రాన్ని వదిలేసి నిరుపేదలంతా కూడా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితులు వలసపోయే పరిస్థితుల్లో ఆలోచనలో